అవతార్ 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన సీక్వల్ మూవీ అవతార్ ద వే ఆఫ్ వాటర్ డిసెంబర్ 16 అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ మూవీ చూసే ముందు అవతార్ మూవీ యొక్క ఇన్డెప్త్ ఏంటి, సో అసలు దాని కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా మూవీ రన్ అవుతుంది, సో మొత్తం దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఫుల్గా వాచ్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్ ఇలాంటివైతే వస్తూనే ఉంటాయి. సో ఇప్పుడు మన ఛానల్కి మీ సపోర్ట్ అయితే అవసరమైతే ఉంటుంది. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మూవీ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. 2009 డిసెంబర్ 18 అవతార్ అనే మరొక ప్రపంచం మన ప్రపంచానికి దిగి వచ్చింది. థియేటర్లకు వెళ్ళిన వాళ్ళందరినీ కూడా ఆ ప్రపంచానికి లాక్కుపోయింది. అంతకుముందు ఆ తర్వాత కూడా హాలీవుడ్లో విజువల్ వండర్స్ అనేవి చాలానే వచ్చాయి, కానీ అవన్నీ వేరు, అవతార్ వేరు. 2009లో విడుదలైన అవతార్కి ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా అంటేనే అర్థం చేసుకోవచ్చు అవతార్ ఎంత మ్యాజిక్ క్రియేట్ చేసిందో. ఆ తర్వాత ఎందరో సూపర్ హీరోలు కలిసి ఎన్నెన్ని సిరీస్ తీసినా కూడా అవతార్ని ఏమాత్రం టచ్ చేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన అవెంజర్స్ అండ్ గేమ్ అవతార్ని దాటినప్పటికీ తర్వాత అవతార్ రీరిలీజ్ అయ్యి మళ్ళీ సింహాసనం మీద కూర్చుంది. 2009 మన దేశంలో అప్పుడప్పుడే 100 కోట్ల మార్కులు అయితే చూస్తున్నాయి. అవతార్ వచ్చే సమయానికి శివాజీ, గజని, మగధీర మాత్రమే 100 కోట్లు దాటిన మన ఇండియన్ సినిమాలు అనమాట. కానీ అవతార్ కూడా మన దేశంలో 113 కోట్లు వసూలు చేసింది. ఒక హాలీవుడ్ సినిమా ప్రాంతీయ పెద్ద హీరోల సినిమాలకు దిట్టుగా కలెక్షన్లు వసూలు చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. అవతార్ వచ్చినా సరిగ్గా 3 వారాలకి అమీర్ ఖాన్ గారి 3 ఇడియట్స్ కూడా థియేటర్లో వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రపంచాన్ని తట్టుకుని కూడా అవతార్ మార్కెట్ లో నిలబడింది. అయితే ఇప్పుడు అవతార్ సీక్వెల్ కూడా వచ్చేసింది. సో చాలా మంది ఈ మూవీ గురించి కూడా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 16 వరల్డ్ వైడ్ గా అయితే ఈ మూవీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో దీంతో పాటు అవతార్ 3 కూడా రిలీజ్ చేస్తామంటూ జేమ్స్ గారు ఒక రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. 2024 డిసెంబర్ 3 వరల్డ్ వైడ్ గా అవతార్ 3 థియేటర్ లో రిలీజ్ అవుతుందంటూ లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూలో అయితే జేమ్స్ గారు అయితే దీని గురించి అయితే చెప్పడం జరిగింది అనమాట. 1997 నుంచే జేమ్స్ గారు అవతార్ మీద పనిచేస్తున్నారు. టైటానిక్ తర్వాత జేమ్స్ గారు అవతార్ తప్ప మరో మూవీని అయితే తీసుకోలేదనమాట. ఒక 2 డాక్యుమెంటరీలు మాత్రం దర్శకత్వం వహించారు. అవతార్ లాంటి సినిమాలు తీయడం కాదు, దానికి సంబంధించిన ఆలోచన రావడం, విజువలైజ్ చేసుకోవడం పెద్ద టాస్కే. 1994లోనే జేమ్స్ గారు అవతార్ రాయడం ప్రారంభించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదివిన ప్రతి సైన్స్ ఫిక్షన్ పుస్తకం ఆయన ఇన్స్పైర్ చేశాయి. 1997లో టైటానిక్ పూర్తయ్యాక అవతారం తీసి 1919లో రిలీజ్ చేయాలనేది జేమ్స్ గారి ప్లాన్. దానికి అప్పట్లో $100 మిలియన్ల బడ్జెట్ అవుతుందంటూ అంచనా కూడా వేశారు. అయితే అప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ అవతారు తీయడానికి వీలుగా ఉండదని ఆయన అయితే భావించారనమాట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయ్యి చాలా గ్రాఫిక్స్ మూవీస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఇవన్నీ చూసి జేమ్స్ గారు ఇప్పుడు అవతార్ తీయడానికి టెక్నాలజీ వచ్చిందని నమ్మారనమాట. ఇక అవతార్ మూవీ షూటింగ్ 2007 ఏప్రిల్లో ప్రారంభమైంది. అవతార్ సినిమా షూటింగ్ కి డేట్స్ కేవలం 62 మాత్రమే. ఇందులో 31 రోజులు మేషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీయగా, మరొక 32 రోజులు లైవ్ యాక్షన్ ఫోటోగ్రఫీ ద్వారా తీయడం జరిగింది అనమాట. ఇక అవతార్ మూవీ అనగా మనకు గుర్తొచ్చేది పండోరా గ్రహం, గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింతైన జంతువులు మన ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే జేమ్స్ గారు చాలా సినిమాల్లో చూసిన లొకేషన్లు, చైనాలోని పర్వతాలు, ముఖ్యంగా యానిమేషన్ సినిమాలో చూసిన కొన్ని ప్రదేశాలను అయితే ఆయన్ని ఇన్స్పైర్ అయితే చేశాయి. వాటి ఆధారంగానే పండోరాను డిజైన్ చేశారు. అలాగే కొంతమంది భాషా నిపుణుల సహాయంతో ఈ గ్రహంలోని వారు మాట్లాడే భాషని నావీ భాషకు సంబంధించిన లిపిని అయితే సృష్టించడం జరిగింది అనమాట. ఇంకా అవతార్ మూవీ గురించి తెలుసుకోవడానికి చాలా విషయాలు అయితే ఉన్నాయి. సో ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఆల్సో కొత్త క్వశ్చన్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనం ఈ సినిమా సంబంధించిన అతిపెద్ద టాస్క్ గ్రాఫిక్స్. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ ను వేటా డిజిటల్ అనే సంస్థ హ్యాండిల్ చేసింది. కేవలం అవతార్ కోసమే 10,000 చదరపు అడుగుల స్థలంలో 4,000 సర్వర్లు, 35,000 ప్రాసెసర్ సర్వర్లను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇక దీన్ని గ్రాఫిక్స్ ప్రాసెస్ చేయడానికి 104 TB ర్యామ్, అంటే దాదాపుగా మన భాషలో 104,000 GB అవసరమయ్యేది. దీని స్టోరేజ్ కోసం 3 PB డేటా, అంటే దాదాపుగా 30 లక్షల GB కావాల్సి వచ్చేది అనమాట. కేవలం అవతార్కు సంబంధించిన గ్రాఫిక్స్ స్టోరేజ్ కోసమే మైక్రోసాఫ్ట్ గయా అనే క్లౌడ్ కంప్యూటరింగ్ డిజిటల్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ సంస్థను స్థాపించింది. ఇక అవతార్ ఫైనల్ ఫుటేజ్ ప్రతి నిమిషం డేటాకు 17.28 GB డేటా స్టోరేజ్ అవసరమయ్యేది. ఒక్కసారి ఒక ఫ్రేమ్ లోడ్ అవడానికి కొన్ని గంటల సమయం పట్టేది. కేవలం పండోరా క్యారెక్టర్ డిజైన్కే 10 లక్షల GB వరకు స్టోరేజ్ అవసరమైంది. ప్రపంచంలోనే సూపర్ కంప్యూటర్లన్నీ అవతార్ మూవీ కోసం అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇక సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా ఫైనల్గా రావాల్సింది కలెక్షన్ దగ్గరికే. సో సినిమా సక్సెస్ ఎంత అయిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ కలెక్షన్లే దీనికి గట్టి సమాధానం అని చెప్పుకోవాలన్నమాట. ప్రస్తుతం అవతార్ కలెక్షన్లు 2.8
$84 million గా అయితే ఉంది. అంటే సుమారుగా 21,400 crores అనమాట మన ఇండియన్ కరెన్సీలో. గతంలో సినిమా కలెక్షన్లు $2.789 million ఉండే. తర్వాత వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ $2.797 million సాధించి ఆ రికార్డును బదులు కొట్టింది. అయితే 2021 మార్చిలో అవతార్ను చైనాలో మళ్ళీ విడుదల చేశారు. ఆ కలెక్షన్లు కలుపుకొని అవతార్ మళ్ళీ ఎండ్ గేమ్ను దాటి తన సింహాసనాన్ని అయితే దక్కించుకుంది. 2009 అవతార్ విడుదలైనప్పటి నుండి జేమ్స్ గారు ఈ సినిమా యొక్క సీక్వెల్ మీద పనిచేస్తున్నారు. మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం 2014 అవతార్ 2, 2015 అవతార్ 3 అయితే రావాల్సింది. అయితే ఈ భాగంలో పండారలోని మరికొన్ని ప్రదేశాలని ఇంకా కొంచెం గ్రాఫిక్స్ అయితే అవసరం కావడంతో ఇది ఆలస్యం అయింది. మొత్తంగా 4 sequels రూపొందిస్తారని కూడా వార్తలు అప్పుడే వచ్చాయి. 2016 జరిగిన కెమికాన్ ఈవెంట్లో జేమ్స్ గారు అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4, అవతార్ 5లను అధికారికంగా అయితే ప్రకటించారు. అవతార్ 2 2020, అవతార్ 3 2022, అవతార్ 4 2023, అవతార్ 5 2024 రిలీజ్ అవుతాయని అయితే చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత అవి ప్రతి సంవత్సరం వాయిదా పడతానే వస్తున్నాయి. 8 సార్లు వాయిదా పడ్డాక 2022 December 16th ఈ సినిమా అయితే విడుదలవడం జరుగుతుందనమాట. సో గైస్, ఇది అనమాట మొత్తానికి అవతార్ 2 సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మరిన్ని అప్డేట్స్ అలా ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి జై హింద్.